Program is sponsored by Alakananda, a rare 300-acre riverfront township on the banks of Krishna River. Namaste, Amravati Tiram, Krishna Tiram lo unnam manam ippudu. So Amravati, Andhra Rajdhani Amravati lo F1 H2O power boating race chala vaibhavapetanga ninna prarambhamaindi ikkada Amravati Krishna Tiram lo. So chala ఉత్కంఠతో ప్రజలందరూ ఎదురు చూసిన ఈవెంట్ ఈ మూడు రోజుల చారిత్రాత్మక ఈవెంట్ గా దీన్ని అభివర్ణించవచ్చు, హిస్టారికల్ ఈవెంట్ గా. ఎందుకంటే 14 సంవత్సరాల వ్యవధి తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానుల అభిమానం చొరుగున్న ఈ పవర్ బోటింగ్ రేస్ అనేది ఇండియాకు తిరిగి వచ్చింది. కాబట్టి ఈ ఈవెంట్ కి చాలా ప్రాధాన్యత ఉంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి ఇక్కడికి విదేశీయులు మొదటిసారిగా ఒక వరల్డ్ క్లాస్ ఈవెంట్ ఆంధ్రలో రాజధాని అమరావతిలో జరుగుతుండడంతో చాలా మంది విదేశీయులు ఇక్కడ కనిపిస్తున్నారు. మనకు విజయవాడలో ఉన్న హోటళ్ళు అన్ని కూడా విదేశీయులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. అలాగే విజయవాడ లోకల్స్ కి అయితే ఇక పండగ వాతావరణం నెలకొంది. అండ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్ కూడా చాలా చక్కటి అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి మరీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో ఒక మంచి ఈవెంట్ ని ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ F1 H2O ఈవెంట్ మొదటి రోజు చాలా సక్సెస్ఫుల్ గా ప్రారంభమైంది. ఇక రాబోయే 2 రోజులు అంటే ఇవాళ రేపు కూడా ఇవాళ క్వాలిఫైయింగ్ రౌండ్, అలాగే రేపు ఫైనల్ రేస్ జరగబోతున్నాయి. సో ఈ 2 రోజుల ఉత్కంఠభరితమైన వాతావరణం ఏ విధంగా విజయవాడ వాసుల్ని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న F1 అభిమానుల్ని అలరించబోతుందని చెప్పడానికి మనతో ఉన్నారు మహాలక్ష్మి గ్రూప్ అధినేత, అలాగే F1 H2O ఇండియా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అధినేత కూడా అయిన వై హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అలాగే మరొక విశిష్ట అతిథి క్యూలీ రఫేల్, ఆయన యుఐఎం ఈ సంస్థ, ఇది ఒక ఫెడరేషన్, ఇది యుఐఎం అనేది. సో యుఐఎం అధినేత ఆయన, వచ్చే 3 సంవత్సరాల పాటు ఆయన యుఐఎం చైర్పర్సన్ గా కొనసాగబోతున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ షో. హరీష్ గారు చెప్పండి, నిన్న చాలా చక్కగా జరిగింది మొదటి రోజు ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం, ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. సో పవర్ బోటింగ్ రేస్, పవర్ బోట్ రేసింగ్ అనేది మన కొత్త క్రీడ, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా పాపులర్ స్పోర్ట్ ఇది. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అభిమానులుగా తయారు కాబోతున్నారు ఈ క్రీడకి. అండ్ మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ స్పోర్ట్ ని ఇక్కడికి తీసుకువచ్చి నిర్వహించే ఉద్దేశంతో ఉన్నారు. సో ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్. సో ఏంటి ఈ నెక్స్ట్ 2 డేస్ ఎటువంటి ఎంటైసింగ్ ఎక్సైటింగ్ స్పోర్ట్ మీరు వీక్షకులకు చూపించబోతున్నారు? మన వెనకాల ఇప్పుడు చూస్తున్నాం పవర్ బోట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా సచ్ బోట్స్ ఆర్ గోయింగ్ ఆన్ యునో బిహైండ్ అస్. అయితే ఇవాళ రఫేల్ గారు ఇక్కడ ఉన్నారు, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ఇంపార్టెంట్ దిస్ రేస్ ఈస్. నార్మల్ గా ఆయన యుఐఎం చైర్మన్ ఏ కాకుండా అన్ని ఫెడరేషన్స్ కి చైర్మన్, ఆయన గ్లోబల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ కి అన్నిటికీ చైర్మన్, అంటే సెకండ్ స్పోర్టింగ్ ఎరీనాలో ఆయన సెకండ్ మాట, అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ హైయెస్ట్ అథారిటీ కింద చెప్పుకో, హైయెస్ట్ అథారిటీ, సెకండ్ హైయెస్ట్ అథారిటీ ఇన్ స్పోర్టింగ్ ఎరీనా. అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ తర్వాత రఫేల్ గారే ఈస్ ది సెకండ్ హైయెస్ట్ పర్సన్. అండ్ ఆయన ఎవ్రీ ఇయర్ అండర్ హిజ్ ఓన్ ఫెడరేషన్ యుఐఎం ఫెడరేషన్ హీ డస్ అబౌట్ 5,000 ఈవెంట్స్ చేస్తారు. అలాంటిది మన ఇప్పుడు మన బెజవాడ వచ్చారు అంటే, ఇండియా వచ్చారంటేనే కష్టం, అది బెజవాడ వచ్చారంటే ఇట్స్ రియలీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ కమింగ్ హియర్. దట్ షోస్ ది ఇంపార్టెన్స్ దట్ దే ఆర్ గివింగ్. ఎందుకంటేనండి, ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇండియాలో పవర్ బోటింగ్ అనేది ఇంకా పికప్ అవ్వాల. ఈ ఇండియాలో స్పోర్ట్స్ కి చాలా వాల్యూ ఇస్తున్నాం మనం, క్రికెట్ చూసాము, టెన్నిస్ చూసాము, బ్యాడ్మింటన్ చూసాము, కబడ్డీ ఈ మధ్య కాలంలో కబడ్డీ చూసాము. బట్ ఈ పవర్ బోటింగ్ అనేది ఎంకరేజ్ చేయడానికి వరల్డ్ ఓవర్ దే ఆర్ ట్రయింగ్ టు డూ దట్, బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ థ్రిల్ ఇన్ పవర్ బోటింగ్. పవర్ బోటింగ్ అంటే ఓన్లీ F1 అనే కాదు, ఆక్వా బైక్స్ ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి అన్నమాట, ఆఫ్ షోర్ కూడా ఉంటాయి. సో అవన్నీ వారు చెప్తారు. సో ఇది ఎంకరేజ్ చేయడానికి ఇది ఆరంభం అంతే. ఫిబ్రవరిలోనేమో వాటర్ ఫెస్టివల్, అంటే ఆక్వా బైక్స్, ఆక్రోబాటిక్స్ రేసెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు ఈవెంట్స్ మా పార్ట్నర్స్ రెండు ఇక్కడే జరుగుతాయి, వైజాగ్ లో ఏమైనా జరిగే అవకాశం ఉంది? వైజాగ్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇది
ఈ H2O కంపెనీ ఏదైతే ఉందో మా పార్ట్నర్స్ ఇటాలియన్ కంపెనీ, సో వాళ్ళతో కలిపి చేస్తున్నాం ఇది. సో మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా సీఎం గారు నిన్న చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎరేనా ఉందో, ఈ వాటర్ ఎరేనా, స్పోర్టింగ్ ఎరేనా, దీన్ని ఎన్టీఆర్ సాగర్ గా నామకరణం చేస్తూ, సో వీఆర్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ దిస్ ఎరీనా నౌ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎన్టీఆర్ సాగర్. సో మా అన్న పేరు పెట్టినందుకు వీఆర్ వెరీ హ్యాపీ, అండ్ మొత్తం ఐ థింక్ ఆంధ్రదేశం, తెలంగాణ కూడా వెరీ హ్యాపీ దట్ సీఎం గారు టుక్ దట్ ఇనిషియేటివ్ అండ్ కాల్డ్ ఇట్ ఎన్టీఆర్ సాగర్. సో యా, వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి. సీఎం గారు ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో డిక్లేర్ చేశారు. ఎవ్రీ ఇయర్ నవంబర్ లో F1 ఉంటది, అండ్ ఫిబ్రవరిలో, బిగినింగ్ ఆఫ్ ఫిబ్రవరి ఎగ్జామ్స్ ఎఫెక్ట్ అవ్వకుండా 1 week ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అండ్ ఫెస్టివల్ ఉంటది. సో గుడ్, మంచి శుభారంభం, బోణి బాగుంది. కానీ నెక్స్ట్ 2 డేస్ ఏంటి, ఈవెంట్ ఏ విధంగా జరగబోతోంది, మీ డ్రైవర్లు అందరూ సేఫ్ అయినా, అందరూ చక్కగా మన విజయవాడ ఫుడ్ తిని హాయిగా హెల్దీగా ఉన్నారా? యా, డ్రైవర్ అంతా హ్యాపీగా ఉన్నారు. స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటా ఉన్నారు. దే ఆర్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్, సో దే డోంట్ కేర్ ఫర్ స్పైసీ ఫుడ్, సో మేమే కంట్రోల్ చేస్తా వచ్చాము. మన అమరావతి టీమ్ డ్రైవర్ ఐ థింక్ ఐ మెట్ ఎరిక్ ఇన్ ది హోటల్ ఫార్చ్యూన్ లో, అతను కలిశాను నేను. సో అడిగాను ఫుడ్ ఎలా ఉంది అంటే, ఫుడ్ ఈస్ ఎక్సలెంట్ అని చెప్తున్నాడు. సో హాస్పిటాలిటీ చాలా బాగుందండి. విజయవాడ ప్రజలు అయితే అసలు దే ఆర్ రిసీవింగ్ దెమ్ సో వెల్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు పెద్ద లేదు, కానీ ఆ ప్రజల ఆతిథ్యం, ఆ ఎంకరేజ్మెంట్, ఆ లవ్ అండ్ అఫెక్షన్ చూసి అసలు వీళ్ళంతా ఫ్లాబర్ కాస్ట్ అయిపోతున్నారండి. అంటే మనం అబుదాబి టీమ్ ఇప్పటిదాకా లీడ్ లో ఉంది, సో అబుదాబి టీమ్ ఆధిపత్యం కొనసాగుతుందా, లేకపోతే కొత్తగా ఎవరైనా డామినేట్ చేయబోతున్నారా ఇక్కడ? అంటే ఈ రౌండ్ అప్పుడే 5 అయిపోతున్నాయి కదా, దీంతో 5 అయిపోతుంది, ఇంకా 2 మిగిలిని. సో ప్రస్తుతానికి ఐ థింక్ అబుదాబి టీమ్ విల్ డామినేట్, బట్ ఈ రేస్ లో మన టీమ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాం ఈ సిరీస్ లో. సో మన చైనాలో 4th వచ్చాం, హోప్ఫుల్లీ విల్ కమ్ 1, 2, 3. సీఎం గారు అయితే 1 రావాలి తప్పకుండా అంటున్నారు, ఎందుకంటే అమరావతిలో జరుగుతుంది కాబట్టి. బట్ ఓవరాల్ చాంపియన్స్ ఐ థింక్ ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్, బట్ స్టిల్ ఐ థింక్ అబుదాబి ఈ స్టిల్ లీడింగ్. సో హోప్ఫుల్లీ ఓవర్ టైమ్, అదే రఫేల్ గారు చెప్పబోతున్నారు, వారు ఇంగ్లీష్ లో చెప్తారు, మీరు అనువాదించండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ వారు చెప్పే ఇస్ వెరీ సాక్రోసాంక్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్పోర్టింగ్ పీపుల్. ఓకే, సో మిస్టర్ రఫేల్, హౌ డు యు సీ అమరావతి ఎమర్జింగ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ డెస్టినేషన్స్ ఫర్ ఆక్వా స్పోర్టింగ్ ఈవెంట్స్ లైక్ దిస్? హౌ డు యూ కంపేర్ అమరావతి పవర్ బోట్ రేసింగ్ ఈవెంట్? సో హౌ డు యూ కంపేర్ అమరావతి విత్ అదర్ డెస్టినేషన్స్ యూ మస్ట్ హవ్ సీన్ అక్రాస్ ది వరల్డ్ సో మెనీ డెస్టినేషన్స్? ఐ సీ ఇట్ ఇన్ అ వెరీ క్లియర్ అండ్ సింపుల్ వే. ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అవర్ ఫెడరేషన్, ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద కంట్రీ ఆఫ్ ఇండియా, ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ దిస్ సిటీ. Yesterday, I've seen the people really very much enthusiastic about hosting this event. Mm-hmm. I had the opportunity to talk to several local administrators, and including, of course, the chief minister. I think he's doing a great job, and our vision, our dream, which we share with him, is to create from the grassroots level, from the basic level, junior classes, a succession planning to the senior classes. Mm-hmm. So the Indian drivers one day should be at the top, but starting from the bottom. Okay. So academy, youth development program, and all the great values and principles that our sport can bring, such as respect for the environment, respect for the rules, respect for the other competitors. So I think it's a great opportunity to be here. And but as of now, we don't have any Indian drivers, Indian origin drivers. We have hired few foreigners as to represent our team, Amravati, Swedish drivers. So how can we develop the Indian drivers here? In a very simple and clear way. Okay. I'm coming from a city, the city of Rome, and we say Rome was not built in a day. Okay. Which means that actually you need to create a pathway from again, junior classes, which means Formula Future, 8 years old, 10 years old, 12 years old, up to the G15, G30, Formula 4, Formula 2, Formula 1. And our federation is very keen to work with India, to work with Andhra Pradesh, and to work with the city of Amaravati to ensure that both
the federation and the city of Amaravati, loyal to our roots, to our tradition, but projected into the future with the vision of building something great for the population through sport. Okay. The heat here will allow the foreign players to get acclimatized to this climate, and how do you you must have spoken to a lot of these drivers and the technicians. Well, you know, again, I'm coming from a city which is in the Mediterranean Sea, right? And we have hot blood. Okay, so you are used to this. So I'm used to and I love hot weather. Okay. So maybe here is a little bit too humid for too me. Too humid, yeah. But actually, I love passion. I like the culture, mm-hmm. and this place is a multi-millennium. You know, the culture is absolutely fascinating, mm-hmm. and again, I think it's a great opportunity to use our sport to promote the fantastic things that this state can show to people coming from all over the globe. Okay, so as of now, in this year's event, there are 7 global cities are represented here, like Portugal, UK, France, Italy, China, and of course the Abu Dhabi team, who are the leaders in the sport as of now. So do you think the participation, the number of participants will increase year after year? Up to a point. Mm-hmm. Why? Because safety comes first. Yeah. So depending on the specific race course and through a series of homologation procedures, mm-hmm. we need to see what the maximum number of boats racing in a successful but safe way are allowed to race. Right. Which means that for this kind of top class, as you know, here we are reaching speeds of 220-230 kilometers per hour on water, which easily means about 350 kilometers on land, just to give you an idea, mm-hmm. because there is a coefficient which allows you to multiply, you know. Yes, the, yes. So you have to ensure that actually every specific racer is racing in a safe way, and also it has to be safe for spectators, for the officials, for the rescue team, which has to have all the necessary elements in case of something, you know, of an accident which may happen in motorsport, they can intervene. Are you satisfied with the preparedness, the arrangements here as of now? I'm very satisfied. Okay. Why? Not only for what I've seen here today, but I'm very satisfied because I've seen picture of how this place was before. Which means that I had different snapshots through time, which allowed me to see the evolution, the transformation, the progresses, yes. which have been made in a very short time frame. What does it mean? It means that the people here, including this gentleman which is chairing the operation, they are very eager, very keen to show not only to the Indian people, but to the entire world sport community, mm-hmm. that they care. Mm-hmm. They care about the people, they care about the sport, and they want to use sport as a fantastic vehicle to break any barrier and to enlarge the sport community through power boating. Okay, what kind of suggestions do you have to make this a more vibrant place, to make this a favorite destination for the powerboat racers like them? Well, this was explained before. The idea is to start to organize here multiple water sport events, such as Formula One. In February, there's going to be the Aquabike jet ski, which is very, very important, where you will see many, many nations, many drivers from all 5 continents coming here.
I spoke with the chief minister yesterday, and he's very, very keen to organize here the UIM Academy and the UIM Youth Development Program, mm-hmm. which means to bring children, mm-hmm. irrespectively of the religion, irrespectively of the social class, together and together to educate these people to build together a better society through sport. Okay. So, Harish garu, vegaanni ishtapade prekshakulki, vegaanni ishtapade varandaru kuda, this is the most favorite sport. And water. And water. So, enti ee sporting ni ippudu ayina cheptunnattu oka academy ni start cheyadam kavachu, ledha marinta infrastructure create cheyadam dwara manam ee benefits ela undipothayi. ఒకటి టూరిజం పెరుగుద్ది, రెండు హెల్త్ పెరుగుద్ది, మూడోది అవేర్నెస్, బ్రాండింగ్ ఆఫ్ అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చక్కగా జరుగుద్ది. ఎందుకంటే ఈ ఈ ఈవెంట్ ఇవాళ రేపు జరగబోయే ఈవెంట్ కనుక మీరు చూస్తే వసంత్ గారు, దాదాపు 56 కంట్రీస్ లో లైవ్ చూపిస్తున్నారు, కోట్లాది మంది చూస్తారు. ఇది ఇక్కడ ఉండే 100,000 50,000 చూడటం కాదు, కోట్లాది మంది చూస్తారు, మచ్ మోర్ క్లియర్ గా చూస్తారు. సో ఎంకరేజ్మెంట్ పెరుగుద్ది, అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో తెలుస్తుంది ఇంటర్నేషనల్ గా. సో అదొకటి. మన యూత్ లో ఈ మధ్య కాలంలో అందరూ ఈ వీడియో గేమ్స్ వీటితో సాటిస్ఫై అవుతున్నారు. అలా కాకుండా బయటకు వచ్చి, మీరు ఇంతకు అన్నారు చెమటలు పడుతున్నాయి, చెమట పట్టాలి, డి విటమిన్ పెరగాలి. మన అందరికీ ఇప్పుడు డి విటమిన్ లోపం ఉంది, ఇంత ఎండ ఉండి కూడా డి విటమిన్ లోపం. యూరోప్ లో ఈ డి విటమిన్ లోపం ఉందంటే మీనింగ్ ఉంది. మనందరికి ఇప్పుడు డి విటమిన్ లోపం ఉంది. ఆస్ట్రేలియాలో డి విటమిన్ ఎక్కువ అవుతుంది, అక్కడ క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. అట్లా కాకుండా మనం డి విటమిన్ అంటే హెల్తీగా ఉండాలి. సొసైటీ హెల్తీగా ఉంటే ఆ బడ్జెట్, హెల్త్ బడ్జెట్ కూడా తగ్గుతుంది గవర్నమెంట్ కి. సో గవర్నమెంట్ రియలైజ్ దట్ స్పోర్ట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎంకరేజింగ్. మీరు ఇంకొక ఇంత విషయం అడిగారు కదా, హౌ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాటర్ స్పోర్ట్స్, బికాస్ దిస్ నీడ్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్, సేఫ్టీ అన్ని చూడాలి. ఆషామాషిగా చేసేది కాదు. మీరు గనక అబుదాబి చూస్తే, అబుదాబి విల్ బి అవర్ ఎగ్జాంపుల్ అండి. మనకు తెలుసు అబుదాబి, అలాంటి ప్లేస్ లో ఓవర్ టైమ్ అకాడమీ పెట్టారు, ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ట్రైనింగ్ అంటే ఓన్లీ డ్రైవర్స్ కే కాదు, దీంట్లో మళ్ళీ బోట్స్ మెయింటెనెన్స్ వస్తుంది, యాట్స్ మెయింటెనెన్స్ వస్తుంది. అబుదాబిలో ఉన్న మిలినియర్స్ మీరు కౌంట్ చేస్తే ఇండియాలో దానికన్నా 100 రెట్లు ఉన్నారు. ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఎక్స్పెన్సివ్ పీపుల్ ఉండొచ్చు, రిచ్ పీపుల్ ఉండొచ్చు, బట్ దాని మూలాన బెనిఫిట్ పొందేవాళ్ళు. అంటే ఇప్పుడు అబుదాబి టీమ్ లో ఇండియన్ ఉన్నాడు, ఒక మెకానిక్ 26 ఇయర్స్ నుంచి ఉన్నాడు. సో మెకానిక్స్ పెరుగుతారు, మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుద్ది, తద్వారా జాబ్స్ వస్తాయి, మన బ్లూ కాలర్ జాబ్స్ వస్తాయి. అన్ని వైట్ కాలరే కాదు, బ్లూ కాలర్ జాబ్స్ వస్తాయి, అనౌన్సర్స్ వస్తారు, రకరకాల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. నెక్స్ట్ టైం ఈవెంట్ కి మనం ఇండియన్ డ్రైవర్స్ ని ప్రిపేర్ చేసుకోగలం. నెక్స్ట్ ఇయర్ కి అవుతుంది నా అన్న. బట్ మనం చూసాం కదా కోయంబత్తూర్ లో ఎట్లయితే కార్ రేసింగ్ కి వాళ్ళు ఒక 20-30 ఏళ్ల క్రితం ఆ ఫౌండింగ్ ఫాదర్స్, బిజినెస్ ఫాదర్స్, ఫౌండింగ్ ఫాదర్స్ 20-30 ఏళ్ల క్రితం ఈ కార్ రేసింగ్ ఎలా అయితే ఎంకరేజ్ చేశారు, ఇవాళ మనకి కార్తికేయన్లు వాళ్ళందరూ అక్కడి నుంచి పుట్టుకొచ్చారు. సో అలా డెఫినెట్ గా ఇక్కడ విజయవాడ ప్రాంతం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి డెఫినెట్ గా వీల్ హ్యావ్ అవర్ ఓన్ రేసర్స్ ఓవర్ టైమ్. ఐ కెనాట్ సే వెదర్ ఇట్ ఇస్ 2 ఇయర్స్ 3 ఇయర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యుఐఎం అకాడమీ ఇక్కడ పెట్టడం. సో ఇబ్రాహీంపట్నం దగ్గర వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ 10-ఏకర్ మరీనా, విచ్ విల్ హ్యావ్ యాట్స్, విచ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. సో అక్కడే అకాడమీ కూడా పెడదామని, అక్కడే మళ్ళీ యాట్స్ మెయింటెనెన్స్ కూడా పెట్టాలండి. లేకపోతే ఎవరు వచ్చి పెట్టుకుంటారు చెప్పండి యాట్స్? ఇవన్నీ మెయింటెనెన్స్ లేకపోతే కొనడానికి కోటి రూపాయలు పెట్టుకుని పెట్టవచ్చు, పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాటిని మెయింటైన్ చేసేవాళ్ళు, దాని డ్రైవర్స్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ స్పీడ్ బోట్ డ్రైవర్సే కాదు, ఈవెన్ యాట్ డ్రైవర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. మీకు తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఫస్ట్, మోరార్లెస్ ఐ థింక్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ వేర్ ద బోట్స్ ఆర్ గివెన్ కార్ నెంబర్స్ ఇచ్చినట్టు బోట్స్ కు నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు. ప్లస్ డ్రైవర్స్ షుడ్ బి క్వాలిఫైడ్ డ్రైవర్స్, ఓన్లీ షుడ్ డ్రైవ్, దే షుడ్ హ్యావ్ లైసెన్స్. ఇట్లాంటి అన్ని వస్తున్నాయి సిస్టమ్స్. ఇందులో కొంచెం యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటాయి. Can I just add something about what he said? How important is sport, and how important is the sport of powerboating to promote a certain city or a certain nation? Yeah. Think about Dubai 25 years ago. So Vasant, he is understanding Telugu now. True. He's following it. Dubai, they had the vision and the ambition to promote their city and the United Arab Emirates as a whole. True. Through what?
sport, the sport of powerboating, the Victory Team. Important pages in the history of the sport and in the history of the promotion of a city and of a country. Mm-hmm. Amaravati has the opportunity to promote the fantastic things that has to show in terms of culture, history, and of course all this futuristic infrastructure that this city is in the process of building through the world via the sport, and particularly via the sport of powerboating. So it's very, very important that you use this means, which goes on a transversal way, you know, irrespectively of the color of your skin, irrespectively of where you are coming from, and the religion. So you have a great opportunity here, and I think the Chief Minister has the vision and the ambition to give to this city, to the state of Andhra Pradesh, such a great opportunity. And as you correctly said, there are pages yet to be written in the history of this state through the sport. Okay, so great. On that optimistic note, let's expect that there is a lot of entertainment awaiting Vijayawadians and Vijayawadites and the rest of the Telugu states. So congratulations, Harish Garu. Thank you, Rafael, for attending this interview. So, చాలా చక్కటి ఎంటర్టైన్మెంట్ రాబోయే ఈ వీకెండ్లో, పైగా ఇది వీకెండ్ కాబట్టి శని ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులందరినీ టీవీ ఫైవ్ ద్వారా ఈ స్పోర్టింగ్ ఈవెంట్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు ఈవెంట్కి సంబంధించిన హైలైట్స్ని, అప్డేట్స్ని టీవీ ఫైవ్ అందిస్తూ ఉంటుంది నిరంతరాయంగా. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్.